నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, లేకపోతే గుంటూరులోనో గుడివాడలోనో అసలే చదువుకోలే. కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు. నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి, చైనా, జపాన్, జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు, కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని, ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి. ఇంగ్లీష్ అనేది ఒక భాష, ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది. ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము. ఈరోజు మీకు నా సూచన, ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్ భాషను కూడా మీరు నేర్పండి. ఎవరో రేపు భవిష్యత్తులో ఈ పిల్లలకు, మీ దగ్గర చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేసే పరిస్థితులు రావద్దు. వాళ్లకు ఖచ్చితంగా మంచి భాషను, మంచి భావాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పండి. రాష్ట్రం పట్ల, దేశం పట్ల, ఈ సమాజం పట్ల సామాజిక స్పృహ ఉండే విద్యార్థులను తయారు చేయండి. ఈ దేశానికి వాళ్ళే రేపటి నాయకులు అవుతారు, రేపటి పాలకులు అవుతారు. రేపటి నాయకులను, రేపటి పాలకులను తయారు చేసే బాధ్యత మీ మీద ఉన్నది. ఇది గురుతరమైన బాధ్యత, గురువు బాధ్యత అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఇచ్చినా అంటున్నాడు. ఈ గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే 2004 నుంచి 2014 వరకు 4 డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి 100,000 మంది టీచర్ల నియామకాలు చేపట్టి పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి గత ప్రభుత్వం దాదాపుగా సింగిల్ టీచర్ పాఠశాలలు రేషనలైజేషన్ పేరు మీద ఈరోజు 6,000 పైచిలుకు పాఠశాలలను మూతవేసి పేదలకు, దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన ప్రాంతాల యొక్క పేదల పిల్లలకు విద్య అందకుండా విద్యకు దూరం చేసి, బర్రెలను కాసుకున్న వాళ్ళు బర్రెల్నే కాసుకోవాలి, గొర్రెల్ని పెంచుకున్నవాడు గొర్రెల్నే కాసుకోవాలి, చేపలు పట్టుకునేటోడు చేపలే పట్టుకోవాలి, చెప్పులు కుట్టుకునేటోడు చెప్పులే కుట్టుకోవాలనే పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులను, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దబోయే మిమ్మల్ని నేను అడుగుతున్నా, మన తాతలు ముత్తాతలు చెప్పులు కుట్టో, చేపలు పట్టో, గొర్రెలు పెంచుకోనో, బర్రెలను కాసుకోనో బతుకుతే మన మనుమనులు కూడా అదే వృత్తి చేపట్టాలనా? లేకపోతే వాళ్ళు చదువుకొని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలనా? మీరు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు కావద్దా? ఇంకా వాళ్ళ జీవితాలు గొర్రెల బర్రెల చుట్టూతోనే తిరగాలనా అని నేను అడుగుతున్నా. గత ముఖ్యమంత్రి గారు పెంచుకున్న, వాళ్ళ మనవడు పెంచుకున్న పెంపుడు కుక్క చచ్చిపోతే డాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లోపలేపించారు. వాళ్ళ పెంపుడు కుక్కకు జ్వరం వస్తే డాక్టర్ చూడలేదని ఆ వెటర్నరీ డాక్టర్ల మీద కేసులు పెట్టారు. మరి ఇలా ఉద్యోగాలు రాక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళను ఊరేయాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు పెంచుకున్న బొచ్చు కుక్కకున్న విలువ పేదోడి బిడ్డల ప్రాణాలకు లేదా అని చెప్పి మీ సభాముఖంగా నేను మీ ద్వారా ప్రశ్నించదలుచుకున్నా. ఆలోచన విధానం, పాటిస్తున్న విధానం ఫ్యూడల్ విధానం. ఫ్యూడల్ విధానంలో మార్పు రావాలి. పేదవాడికి విద్య చేరాలి. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుంది. చదువుకోవడం ద్వారా ఈ ప్రపంచానికే మనము ఏదైనా కావచ్చు, ఎక్కడికైనా చేరవచ్చు. దానికి మీరే బాధ్యత వహించాలి. మీరు ఖచ్చితంగా దిశగా ప్రయాణించాలి. మీరు ఈరోజు తీసుకునే నియామక పత్రం మీ జీతభత్యాల కోసం చేస్తున్నామని మీరు అనుకోకండి. ఈరోజు టీచర్ల వృత్తిని ఎన్నుకోవడం అంటే సామాజిక బాధ్యతను మీరు తీసుకుంటున్నట్టుగా, ఈ సామాజిక బాధ్యత ఈ సమాజాన్ని నిర్మించి వందలాది బిడ్డలు ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ ఆశయాలను మనం గుర్తు చేసుకోవాలి, స్మరించుకోవాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతోని, ఏం ఆశించి త్యాగాలు చేసిండ్రో, ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఆ త్యాగాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ ఈ నియామక పత్రాలు
మేము కష్టపడితే కాదు, మా అధికారులు అహర్నిశలు కష్టపడి కోర్టు కేసులను పరిష్కరించి చిక్కుములను అన్నిటిని విప్పి అహోరాత్రులు మా అధికారులు కష్టపడ్డారు, వాళ్ళందరిని కూడా మీ చప్పట్ల ద్వారా ఒకసారి అభినందించండి. ఇవాళ ఇక్కడ ఏ తప్పిదం లేకుండా ఎవరికి నష్టం జరగకుండా మీ ఉద్యోగ నియామకాల పత్రాలు ఈరోజు మీ చేతికి ఇస్తున్నామంటే మా అధికారుల కృషి కూడా ఉన్నది. యదా రాజా తదా ప్రజా అన్నారు. మాకు మా మంత్రివర్గ సహచరులకు చిత్తశుద్ధి ఉంది, మీకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఉంది, మీ పట్ల మాకు సానుభూతి ఉంది. మిమ్మల్ని మేము మా కుటుంబ సభ్యులుగా ఈరోజు ఎల్బీ స్టేడియం మీ ఇంటికి ప్రతి వాళ్ళ ఇంటికి మేము పంపించవచ్చు నియామక పత్రం, కానీ మీ కళ్ళల్లో ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం మాకు రాదు. మీ కళ్ళల్లో ఆనందం చూడాలి, మీ కుటుంబ సభ్యులు సంతోషపడాలి, రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది మీ సంతోషంలో భాగస్వాములను చేయడానికే ఈ ఎల్బీ స్టేడియంలో అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం.